తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? బానే ఉంది. పింఛన్లు గానీ డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇవన్నీ వస్తున్నాయి. వస్తున్నాయి వస్తున్నాయి కానీ వచ్చే ఎన్నికల కేసీఆర్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు లేవంటారు? అది రాజకీయం, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, చెప్పలేం. ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటనతోటి కాంగ్రెస్ లో కొత్త జోష్ నింపిందని ఆ విషయం ఇప్పుడు చెప్పనికి రాదు. బండి సంజయ్ పాదయాత్ర చేస్తారు కదా, దాని గురించి కూడా చెప్పనికి రాదు. ఒక పార్టీ ఒక పార్టీ మీద చెప్పడానికి రాదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. వచ్చే ఎన్నికలు ఎవరిస్తే బాగుంటుందో మీరు అనుకుంటున్నారు? అరే ఇప్పుడు కేసీఆర్ పనులు మార్పు అనేది వస్తుంది రాదు, దానికి మనం భవిష్యత్ కాలం గురించి మాట్లాడడానికి రాదు. అంటే ఇప్పుడు కేసీఆర్ పనితీరు ఎలా ఉంది అనుకుంటున్నారు? బాగానే ఉంది. పెన్షన్ గిట్ల అందరికి అంతునే అంతునే. వచ్చే ఎన్నికలు ఎవరిస్తే బాగుంటుంది? అరే ఇక రాజకీయం అనేది ఎవరన్నా చెప్పనికి రాదు అని చెప్తుంది కదా, తటంగం అది. తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? మంచిగానే ఉంది ఇప్పటికాడికి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, దళిత బంధు అన్నాడు, అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి అనుకుంటున్నాడు? ఏం అవి ఇంతవరకు అయితే కాలేదు, అయితే అంటున్నాడు. ఇంకా అయితే కావా, ఆయన చేతిలో ఉంది అది. వచ్చే ఎన్నికలు కేసీఆర్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు లేవంటారా? ఉండదు, ఉంటుంది. ఎందుకు బలమైన ప్రతిపక్షాలు లేవనుకుంటా? మళ్ళా ఆయన వస్తేనే మాకు పనులు మంచిగా అవుతాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చింది అనుకోవచ్చా? ఇంకా చెప్పలేదు, అంతవరకు జనం మారుతుంది, ఇట్లే ఉంటుంది, అది మన చేతులు లేదు కదా, జనం చేతిలో ఉంది అది. బీజేపీలో బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండు కదా, రేవంత్ రెడ్డి మీటింగ్లు పెడుతుండు, మరి ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు ఎవరు చెప్పనికి రాదు మేము, మాకు అందరూ మంచిది, మా అందరు కావాలి మాకు. ఇప్పుడు ఎవరు చెప్పినా బాగుండదు, మా బాధ్యత అది. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇంకా ఎవరు గెలిస్తే ఇప్పుడు ఏమని మనం ఏమనడానికి రాదు, మనం ఏమనడానికి రాదు. వాళ్ళన్నా బాగుండదు, వీళ్ళన్నా బాగుండదు, అట్లా. మనకి ఎవరి పరిపాలన బాగుంది? మనకు మనకైతే ఎవరు డిగ్రేడ్ చేయము. ఇప్పటికాడికి అయితే కేసీఆర్ది బాగుంది, మళ్ళీ వచ్చేది చెప్పలేము.